ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పిలుపునిచ్చిన రాష్ట వ్యాప్త బంద్ శ్రీకాకుళం జిల్లాలో ఉధృతంగా కొనసాగుతోంది. ఈ బంద్ లో అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉదయం 5 గంటలకే బంద్ ప్రారంభం కాగా నిరసనకారులు బస్సులను అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ వర్మ అందిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ బంద్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో సీపీఐ చేపట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. వీరంతా కూడా ఉదయం నుంచి శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బైఠాయించి బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం మన శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు బస్సులన్నీ కూడా పూర్తిగా బంద్ పాటించే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రాజకీయ పక్షాల వైఎస్సీపీ ఇతర రాజకీయ పక్షాల నాయకులంతా కూడా ఉన్నారు. అని అడిగితే సార్ చెప్పండి, అసలు బంద్ ఏ విధంగా కొనసాగుతుంది, బంద్ ప్రధాన డిమాండ్? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలో కూడా భాగస్వాములుగా ఉంటూ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలం చెందుతున్నారు. కాబట్టి వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పేసి ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి జేఏసీ, అన్ని జేఏసీలని కలుపుకొని ఆంధ్ర మేధావులు వేదిక కలుపుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ కొనసాగుతూ ఉంది. ఈరోజు అధికారంలో ఉన్న రాజకీయ ప్రతినిధులందరూ ఈ ప్రత్యేక హోదా కోసం దొంగాట ఆడుతున్నారు తప్ప దొరాటం మాత్రం జరగలేదు. ఈరోజు ఈ 13 జిల్లాలకి ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం. అలాగే ఆంధ్రాకి ప్రత్యేక హోదా కావాలని మేము పోరాటం చేస్తున్నాం. మన మునుకోటి చనిపోయాడు, ఈ ప్రత్యేక హోదా కోసం దాన్ని చూసేనే ఈ ప్రజాప్రతినిధులు బుద్ధి తెచ్చుకోవాలని, ఆ దిశగా ఆలోచన చేయాలని. మేము అసలు ఈ ప్రత్యేక హోదా సాధించేంత వరకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది, దానికి ప్రత్యేక ప్యాకేజ్ సాధించేంత వరకు మా పోరాటం ఆగదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీలు కేంద్ర పైన కనీసం ఒత్తిడి తేడం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జరుగుతున్న అన్యాయం పైన కనీసం ఎంపీలు ఎవరు కూడా మాట్లాడకపోవడం దొరికిపోయే పరిస్థితులు ఉంది. దీనిపైన ఉత్తరాంధ్ర తరపున ఉత్తరాంధ్ర న్యాయం చేయడానికి, ఆంధ్రకు హోదా కల్పించడానికి తప్పకుండా ఆంధ్ర మేధావుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు, నిరసన కార్యక్రమం కొనసాగిస్తాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, మరి ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చెప్పి రాష్ట్ర విభజన చట్టంలో ఏదైతే అంశం పొందుపరిచి ఉందో ఆ అంశాన్ని మరొకసారి ప్రజల దృష్టిలో అందరిలోకి తీసుకుని వచ్చి ప్రజల మధ్యలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడం కోసమని అన్ని సంఘాలతో పాటు ఈరోజు న్యాయవాదులు కూడా విధులను బహిష్కరించాలని చెప్పి పవర్ కౌన్సిల్ పిలుపు మేరకు అన్ని జిల్లాలో అన్ని కోర్టులు కూడా బహిష్కరించే సందర్భం ఉంది. మరి ఏదైతే ఈ ప్రకటన చేశారో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆ హోదాని సత్వరమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం తమ తాలూకా సంపూర్ణమైనటువంటి మా మద్దతు తెలియజేస్తూ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు కోరుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో అదేవిధంగా కేంద్రంలో పోరాడి ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని చెప్పి అంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ హోదా సాధించుకునే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తాయని చెప్పి వీరంతా కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రజల నుంచితో పాటు ప్రజా సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఆందోళనకు మద్దతు జరుగుతున్న నేపథ్యంలో రాను రోజుల్లో కూడా కేంద్రం మెడలు వంచైనా సరే ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం పాటు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ కూడా సాధిస్తామని కూడా వీరంతా కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరా గోపితో సుధీర్ వర్మ, ఎక్స్ప్రెస్ టీవీ, శ్రీకాకుళం. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.